డాక్టర్ గారు, అయ్యా, ప్రకృతి వైద్య విధానం ప్రకారం ఈ మొటిమలను తగ్గించడానికి ఏదైనా చిట్కా ఉంటుందండి? ఇరిటేషన్ దురదలా ఉన్నప్పుడు పిప్పర్మెంట్ ఆయిల్ చాలా బాగా పనికొస్తుంది, ఇమీడియట్ రిలీఫ్ ఇస్తుంది. ఓకే. కానీ మరి అందరికీ పిప్పర్మెంట్ ఆయిల్ మార్కెట్లో దొరకదు. అవును. మరి పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకి అస్సలు దొరకదు. కానీ అందరి దొడ్లో మాత్రం పుదీనా మాత్రం బాగా ఉంటుంది. ఎందుకంటే అది ఇంత కొమ్మ గుచ్చేసి మార్కెట్లో కొనుక్కొచ్చిందని గుచ్చి మన కుండీలో పెట్టుకున్నా వచ్చేస్తుంది అయ్యా. గిల్లుతుంటే ఇంకా రెట్టింపు వేగంతో చిగురు వచ్చేస్తూ ఉంటుంది. అందుకని మన దొడ్లో ఉండే పుదీనాని అంత కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని ఆ మొటిమల దగ్గర ఎక్కడైతే మనకి ఇరిటేషన్ వచ్చి దొరదొరదగా ఉంటున్నదో అలాంటి భాగాల్లో దాన్ని అప్లై చేస్తే, మరి పుదీనా నుంచి తీసిన ఆయిలే కదా పిప్పర్మెంట్ ఆయిల్, పిప్పర్మెంట్ బిళ్ళలు నోట్లో వేసుకుంటే ఎట్లా ఉంటాయి చెప్పండి? ఆ వాసన వేరు, ఆస్వాదం వేరుగా ఉంటుంది కదా. అందుకని పుదీనా అని అట్లా పేస్ట్ చేసి ఆ రసం రాసిన ఆ రిలీఫ్ వెంటనే వచ్చేస్తుంది, మంచి సువాసన, మంచి రిలీఫ్. కాబట్టి ఇలాంటి వాటిని మీరు కనుక అభ్యాసం చేయగలిగితే ఆ దురదలు తగ్గడానికి, అక్కడ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అక్కడ మచ్చ కూడా తగ్గడానికి బాహ్యంగా బాగా పనికొస్తాయి. చాలామంది అనేక రకాల ఆయింట్మెంట్స్ అప్లై చేస్తూ ఉంటారు కదా ఆ ఇరిటేషన్స్కి, దాని బదులు ఈసారి పుదీనా పేస్ట్ చేసి ఆ రసాన్ని తీసి అప్లై చేసి చూడండి, చక్కటి ఫలితాన్ని మొటాలతో బాధపడేవారు పొందగలుగుతారు.